ప్రభునేసు క్రీస్తు నామములో బైబిల్ స్వరాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో అసూయ అనేటువంటి అంశం మీద అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు ఏదైతే దేవుడు చూపించాడో అసూయ ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రతిఫలాలు లభించాయో మనం చూసుకున్నాం. దాని కంటిన్యూషన్గా మరోసారి మరికొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా నేర్చుకోవటానికి ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3 నుంచి మనం చదువుకుందాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ దాసుని నన్ను నేను మరుగు చేసుకుంటున్నాను. మీ జ్ఞానం చేత నింపండి. పరలోక సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్మ తండ్రి నాకు అనుగ్రహించి బిడ్డలకు బోధించగలటో కృప దయచేయండి. టీవీ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ నాయన ఈ వాక్యానుసారమైన దీవెనలు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మేలు అనుగ్రహించమని, విశ్వాస జీవితంలో స్థిరపడినట్లుగా ఈ వాక్యం ప్రతిఫలింప చేయమని యేసునామని అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, అసూయ అనేది మనిషికుంటే అది ఎంత అపాయకరమైనదో మనం గత వారం కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అసూయ ప్రాణాంతకరమైన ఘోర పాప స్వభావం ఇది. ఈ అసూయ ఉన్నవాడు ఎవడు భూమి మీద సరైన పరిస్థితుల్లో నిలబడగలిగినట్టుగా దాఖలాలు లేవు. అసూయ ఉండని ప్రతి మనుషుడు ఉండడేమో అనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఏదో ఒక స్వార్థ బుద్ధి, కపటోపాయం, ఓరవలేనితనం. పోయిన వారం మీకు అనేక పర్యాయ పదాలు దీని గురించి మీకు చెప్పాను. అసూయ అనే మాటకు పర్యాయ పదాలు మరొకసారి మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. కడుపు మంట, ఈర్ష్య, ద్వేషం, మత్సరం, ఓర్వలేనితనం, సహించలేకపోవుట, విషపు చూపుతో చూచుట, కుళ్ళు, గిట్టనితనం, ఇవన్నీ పర్యాయ పదాలకు వాడబడుతున్నటువంటి, ఏ రంగంలో చూసినా ఆయా స్థలాల్లో అది కనపడుతూనే ఉంటుంది. ఏ రంగంలో చూసినా, ఏ ప్రాంతంలో నివసించిన వాళ్ళున్నా మనుషులలో అసూయ ఉండక మానదు. ఉదాహరణకు చెప్పుకుంటే మనం చేసే వ్యాపార రంగంలో కానీ, మరి ఎడ్యుకేషన్ రంగంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, రాజకీయాల్లో కానీ, ఇలాగ ఏ డిపార్ట్మెంట్స్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అసూయ అనేది మన కళ్ళ ముందే మనకు కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపార రంగంలో చూస్తే అసూయ, ఒక వ్యాపారి పట్ల అసూయతో కూడిన కాంపిటీషన్ ఉంటుంది, పోరాటం ఉంటుంది. అదేవిధంగా భక్తిలో ఒకరు మంచిగా విశ్వాసంతో బతికితే, ఆ విశ్వాసంతో బతికే వాళ్ళని చూసినటువంటి కొంచెం అవిశ్వాసులైన వాళ్ళు వాళ్ళ మీద కాస్త కుళ్ళుకుంటూ బతుకుతూనే ఉంటారు. వ్యక్తిత్వంలో చూస్తే మంచి పేరు ఉందనుకోండి మన సోదరునికి, మన పక్క వాళ్ళకి, ఒక మన పొరుగు వాళ్ళకో, మన తోటి విశ్వాసికో, తో దైవజనుడికో ఒక మంచి పేరు, ఒక పొగిడేటువంటి స్థితిగతులు ఆయనకుంటే పక్క వాళ్ళం ఓరవలేనితనం. అట్లా క్రైస్తవ విశ్వాస జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చూసుకున్న అసూయ పనులు అనేవాళ్ళు మన చుట్టే ఉన్నారు. ఇక రాజకీయంలో చూస్తే ఎదుగుతూ ఉన్న కొద్ది ఓరవలేని వాళ్ళు ఉంటారు. ఒక పార్టీ విషయంలో ఇంకో పార్టీ ప్రతిసారి వాళ్ళు ఎలా మీద ఒకరి మీద ఒకళ్ళు ఎలా దుమ్మెత్తి పోసుకుంటారో మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. కనుక పోటీతత్వం అనేది ఉండాలి, కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి. అసూయతో కూడినటువంటి పోటీతత్వం ఉంటే అది మనసుకి మంచిది కాదు, మనిషికి మంచిది కాదు. కనుక అసూయ అనేది గత వారంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఎలాగ దౌర్భాగ్యులు అయిపోయారో, కయ్యను విషయంలో కానీ, సౌలు గారి విషయంలో కానీ, అదేవిధంగా యోసేపు అన్నయ్యల విషయంలో కానీ, రాహేలు విషయంలో కానీ, అసూయ పరులైన వాళ్ళ మీదకి దేవుడు ఎలాంటి మనస్తత్వాన్ని తీసుకొచ్చాడు, ఎలాంటి శిక్షకు వాళ్ళని గురి చేశాడో మనం నేర్చుకున్నాం. కనుక అదంతా పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనలు కొన్ని మేము ముందుంచాను. ఈరోజు మరొక కోణంలో కొత్త నిబంధనలో మనం చూసాం. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3-9 వరకు చదువుకున్నాం. దేవుడు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నటువంటి మాటలు పౌలు గారి ద్వారా. వాళ్ళనట సంఘంలోనట అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అందుకని మీరు శరీర సంబంధుల వల్ల నడుచుకుంటున్నారు అని రాశాడు. క్రైస్తవుడికి, యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి మన దేవుడు వాక్యం చాలా సెలవిస్తుంది ఏంటంటే, మీరు పరలోక సంబంధులు అని రాశాడు దేవుడు. మనకు మనం పరలోక సంబంధుల వల్ల ఆలోచన చేసి, పరలోక సంబంధం విషయాల మీద మనసు పెట్టి
పరలోక సంబంధమైన స్థితిగతులను గుర్తు చేసుకుంటూ విశ్వాస జీవితాలు ఎదగాలి తప్ప ఈ లోకానుసారమైన శరీర సంబంధాలు మనుషుల రీతిగా మనం నడుచుకోవటానికి వీల్లేదు. ఎందుకు జరుగుతుంది, ఎందుకంటున్నాడు ఆ యొక్క కొరింది సంఘాన్ని గురించి మాట్లాడుతున్నంటే వాళ్ళలో వాళ్ళకు కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయంట. ఒకడు అంటున్నాడట నేను పౌలు వాడని అన్నాడట, మరి ఒకడు నేను అపోలో వాడని అన్నాడట. అందుకనే ఇప్పుడు పౌలు గారు వాళ్ళకి జవాబు చెబితే ఏమంటున్నాడంటే నేను పౌలు వాడని అంటున్నారు, నేను అపోలో వాడని అంటున్నారు, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా, ఇలా మాట్లాడుకునే వాళ్ళు ప్రభువును వదిలిపెట్టి విశ్వాసాన్ని వదిలిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును వదిలిపెట్టి మీరు వ్యక్తులను గురించి మాట్లాడుతున్నారు, నేను అపోలో వాడని అంటున్నాడు, నేను ఇంకొకటి నేను పౌలు వాడని అంటున్నారు, క్రీస్తుని ఏం చేశారు మీరందరూ మరి అంటే మీలో ఒకరు మీలో మీకు అపోలో వాళ్ళంటే పౌలు వాళ్ళకి పడట్లేదా, పౌలు వాళ్ళంటే అపోలో వాళ్ళకి పడట్లేదా, అంటే మీలో మీకు అసూయతత్వం పెరిగిపోయిందా, కలహాలు పెరిగిపోయాయా. అందుకని దీన్ని ఉద్దేశించి పత్రికను రాస్తున్నటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే మీరు ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా మాట్లాడుతున్నారు, మీలో దైవత్వం కనపడటం లేదు, అందుకనే మీరు చాలా ఈ లోకానుసరణ వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. అందుకనే ఆయన కిందకు మాట్లాడుకుంటూ వెళ్తే అపోలో ఎవడు, పౌలు ఎవడు, అందరూ పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు. నేను నాటాను, అపోలో నీళ్లు పోశాడు, వృద్ధి కలిగజేసేవాడు దేవుడే, దేవునికి మహిమ కలుగును గాక. నీవెవరు, నేనెవరుని, అపోలో ఎవరు, పౌలెవరు, దైవజనులు ఎవరు, అందరూ పరిచారకులమే. ఈ అందరూ పరిచారకులమైన మనం ఈ సేవకుడు మా గో సేవకుడు గొప్ప, మా సేవకుడు గొప్ప అని విశ్వాసుల్లో దైవజనుల్లో ఒక అసూయ, ఒక కలహం లాంటి మనస్తత్వం ఈ రోజున సాతానుడు భయంకరంగా మరి రేకెత్తిస్తున్న దినాల్లో ఉన్నాం మనం. సంఘాన్ని విభజించే పనులు ఎవరు చేయకూడదు. సంఘంలో అసూయ ద్వేషాలు పెట్టిల్లి పోయినప్పుడు ప్రతి నీచ కార్యం జరుగుతుందని దేవుని యొక్క లేఖనాల్లో మనకు కనపడుతుంది. యాకోబు రాసిన పత్రిక 3:16 చూసినట్లయితే అసూయ ఉన్న ప్రతి చోట ప్రతి నీచ కార్యము కనపడుతుంది అన్నాడు. అసూయ ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును అని రాశాడు. కొరింది సంఘంలో ఉన్న చెడ్డ భావనలు, చెడ్డ సాంప్రదాయం ఏమొచ్చిందా అంటే వ్యభిచారము ఎక్కువైపోయింది, దూషణలు ఎక్కువైపోయాయి, స్వార్థం ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది, సంఘం అంతా అల్లకల్లంగా మారిపోయింది. అందుకనే పౌలు అంటున్నాడు, ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు, మీలో కలహములు అసూయలు ఉండుట వలనే కదా మీరు శరీర సంబంధుల వలె శరీర సంబంధుల వలె నడుచుకుంటున్నారు అని రాశాడు. దేవుని నమ్మిన మనం, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం దైవజనులను ఉద్దేశించి మాట్లాడుకోవటం కాదు. మీరు దైవజనుల పార్టీ, నేను పలానా అయ్యగారి పార్టీ, పలానా అమ్మగారి పార్టీ, పలానా విశ్వాసి పార్టీ, పలానా సంఘ పెద్ద పార్టీ, ఇదంతా ఏంటి అంటే నీకు చూపించేది అసూయ, కలహాలతో నిండిన సంఘమే అలా మాట్లాడుకుంటుంది. ఈరోజు నేటి సంఘాలు మనం చూసినట్లయితే ఇది విభజించి పాలించున్నట్లుగా విభజనలు ఎక్కువైపోయాయి. ఒక సేవకుడు ఇంకో సేవకుని ఒప్పుకోవట్లేదు. ఒక సేవకుడు బాగా ఒక వాక్యం చెప్తే వెనకాల ఉన్న సేవకుడు అంటాడు ఈ వాక్యం మాకు తెలుసులే అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. కనుక ఇది అసూయతో కూడిన మనస్తత్వం కాదంటారా, నువ్వు శరీర సంబంధంగా ఆలోచించట్లేదంటారా, ప్రకృతి సంబంధమైన శరీరంగా కాదంటారా. మీరు పౌలు గారు హెచ్చరిస్తున్నారు కొరింది సంఘాన్ని చూస్తూ చూస్తే అంటే పౌలు ఎవడయ్యా, అపోలో ఎవడయ్యా, మనందరం పరిచారకులమే, ఒకడు నాటితే ఇంకోటి నీళ్లు పోస్తున్నాడు, కానీ నిన్ను ఎదిగింపు చేసేవాడు, విశ్వాస జీవితంలో నిన్ను ప్రతిఫలింపు చేసేవాడు ఆ దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారే అన్న సంగతి మనందరం గుర్తుపెట్టుకొని సంఘాలలో అసూయ ద్వేషాలను మాని, కలహాలను మాని, కపటోపాయాలను మాని, ఈర్ష్యను మాని, మనం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చు ఐక్యత చేత మనందరము క్రీస్తుల వర్ధిల్లాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనం ఇలా ఉండటానికే కొరింది రాష్ట్ర మొదటి పత్రికలో 12 చూసినట్లయితే పౌలు గారు మరొక మంచి విషయాలు మనకు బోధిస్తున్నారు. 12 చూసినట్లయితే సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపడుచున్నవి అని రాశాడు. అంటే చిహ్నములు చూపించేవాడు గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు మరీ గొప్పవాడు, మహత్కార్యాలు చేసేవాడు గొప్పవాడు. కనుక ఇలాంటి వాళ్ళని గురించి మీరు మాట్లాడుకోకూడదు, అలాంటి కార్యాలు మనము ఎప్పుడు ఎక్కడ చేసినా అందరూ పరిచారకులమే అంటూ మాట్లాడుతున్నాడు. అందుకే మళ్ళీ మొదటి కొరింథీ పత్రిక 12 చూసినట్లయితే పౌలు గారు మనందరికీ మంచి ఒక పాఠాన్ని బోధిస్తూ ఉన్నారు. 12:12 ఏలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరం అయి ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను, గ్రీసు శేషస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మానుసారముగా ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయముగా ఉండక అనేక అవయములుగా ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారంటే మీలో విభజనలు జరుగుతున్నాయి అసూయ కలహాల వల్ల. కనుక ఇక్కడ మళ్ళీ పౌలు గారు ఏమంటున్నారంటే మనందరం ఏక శరీరమై ఉన్నాము,
సంఘం అనగా దేవుని శరీరము, క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరంలో మనందరం అవయవాలు ఉన్నాయి, అవయవాలమై ఉన్నాము. ఒకటే శరీరము, ఒకటే ఆత్మ, ఒకటే బాప్టిజము, అందరము ఒక్క ఆత్మనే పానము చేసిన వారమై ఉన్నాము. మనందరము ఒకటే విధానంలో రక్షించబడ్డాము. ఇంకా మాట్లాడుకుంటూ పోతే కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం నుంచి ఆఖరి వచనాలు, మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాటలను, ఉప్పొంగులను, అల్లరలను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వమును పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని నేను భయపడుచున్నానని పౌలు కొరింథీ సంఘాన్ని గురించి ఉద్దేశించి మళ్ళీ రాశాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంట, క్షేమాభివృద్ధి కొరకే మనము ఒక్క శరీరంలో అంటుకట్టబడ్డాం. ఇప్పుడు వాళ్ళెవరు, వీళ్ళెవరు, అపోలయ్యవడు, పౌలెవడని ఈ రోజున సంఘంలో మనం కూడా, మన విశ్వాసులు, మన దైవజనులు, ఏ సంస్థకు ఆ సంస్థ, మా సంస్థ గొప్పది, మా సంస్థ గొప్పది, ఇంకో సేవకుని, ఇంకో సేవకుడు ఓరవని స్థితిగతిలో ఉన్నాం. ఇంకో సంస్థ చేసే పనులు ఇంకో సంస్థ వాళ్ళు ఓరవలేని స్థితిగతిలో ఉన్నారు. ఎవరికైనా ఆపద వచ్చిందంటే మనం వెళ్ళి నిలబడదామన్నటువంటి స్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే నాకెందుకులే, నేను సేఫ్ జోన్లో బతుకుతున్నానని. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను వచ్చి మిమ్మల్ని చూసేటప్పటికీ ఒకవేళ మీకు నేను ఇష్టమైన వాడుగా ఉండరేమో, మీరు నాకు ఇష్టమైన వాడుగా ఉండరేమో. ఎందుకనంటే మీలో అనేకులు కలహము చేతను, అసూయ చేతను, క్రోధముల చేతను, ఇలాగ అంత లిస్ట్ ఇచ్చాడు అక్కడ. అందులో అసూయ, కలహములు అనే మాట మళ్ళీ రిపీట్ అయింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, దేవుని బిడ్డలంగా ఎన్నిక చేయబడిన మనము అసూయ కలహాలు అనేవి సంఘములో, క్రైస్తవ సమాజంలో ఉండటానికి వీల్లేదు. అది ఉన్న ప్రతి చోట అల్లరి, నీచ కార్యములు జరుగుతాయి అని యాకోబు పత్రిక 3 పదాల్లో మనం చదువుకున్నాం. అసూయ ఉన్న ప్రతి చోట అల్లరి ఉంటుంది, నీచ కార్యాలు ఉంటాయి. ఈ యొక్క కొరింథీ పత్రిక సంఘం మనం చదువుకుంటున్నప్పుడు ఆ సంఘములో అసూయ ఎక్కువగా ఉంది కనుక ప్రతి నీచ కార్యం ఉంది. ఇంకా మా బావులు అంటాడు, ఇగో మీలో ఒకడు తన తండ్రి భార్యతో వ్యభిచారం చేస్తున్నాడని కూడా రాశాడు. అది నీచ కార్యం. అనేకులు దారి తప్పిపోతున్న స్థితిగతులు, అసూయ ఉన్న చోట నీచ కార్యాలు జరుగుతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ రీతికి చెప్పుకుంటూ పోతే పౌలు గారు బోధ చేస్తున్న క్రమంలో కూడా అనేక మంది ఆయన బోధలను అంగీకరించక చాలా విషయాల్లో ఆయనను ఈ రీతిగా వెంబడిస్తూ మాట్లాడుతున్నారు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 45వ వచనం చూస్తే ఆయన బోధ చేస్తున్న క్రమంలో గుంపులు చూసిన యూదులందరూ, అంటే పౌలు గారి బోధను వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు చూసి యూదులు అసూయతో నిండుకొని పౌలును కాదంటూ పౌలును దూషించి వ్యతిరేకించటం మొదలుపెట్టారు. అంటే యూదులలో అసూయ భావం ఎక్కువగా ఉంది. యూదులు క్రీస్తును అంగీకరించలేకపోయారు. అదే యూదుడైనటువంటి ఈ పౌలు గారు మారు మనసు పొంది ఇప్పుడు పౌలు యేసుప్రభు గురించి అత్యధికంగా బోధ చేస్తూ తిరుగుతుంటే మనలో ఒకడు మనలాగే ఉండాలి, ఇడు పరిశుద్ధుడిగా మారిపోయాడు, మంచి బోధ చేస్తున్నాడు, ప్రజలందరూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, వీడు మనకన్నా గొప్ప అవటం ఏంటని ఆయనకు రావాల్సిన మంచి పేరు విషయంలో కానీ, బోధల విషయంలో కానీ ఓర్వలేని వాళ్ళై యూదులందరూ ఏం చేశారంటే ఆయనను దూషించి వ్యతిరేకించడం మొదలుపెట్టారు. యూదులు పౌలు గారిని ఎంతగా దూషించారో, ఎంతగా వ్యతిరేకించారో, ఆయన పట్ల ఎంతగా అసూయ చెందారో ప్రభువైన యేసు ప్రభు వారు ఆయనను అంతకంతగా హెచ్చించి ఒక గొప్ప క్రైస్తవ హీరోగా, విశ్వాస హీరోగా, యేసు ప్రభు త్వరా తర్వాత యేసు ప్రభు అంతటి హీరోగా దేవుడు పౌలు గారిని ఎన్నిక చేసుకున్నాడు. 17వ అధ్యాయం 5వ వచనం అపొస్తల కార్యాల్లో కూడా చూసినట్లయితే అసూయ చేత నిండిన యూదులు పౌలును శీలల విషయంలో కూడా పట్టణం అంతా అలజడి రేపారు. యూదులలో అసూయ ఉంది, పౌలు గారి విషయంలో, శీల గారి విషయంలో, వాళ్ళ పరిచర్య విషయంలో ఓర్వలేక పట్టణంలో అలజడి రేపారంట. అంటే దీని భావన ఏంటి, అసూయ ఉన్న చోట వ్యతిరేకత ఉంటుంది, అసూయ ఉన్న చోట దూషణ భావం ఉంటుంది, అసూయ ఉన్న చోట ఆ ప్రాంతం అంతా అలజడితో నిండిపోతుంది. నీలో అసూయ ఉంటే నీ కుటుంబంలోనే అలజడి ఉంటుంది, నీలో అసూయ ఉంటే నీ కుటుంబంలో నీకు వ్యతిరేకత మొదలవుతుంది, నీలో అసూయ ఉంటే నీ సంఘంలోనే అలజడి మొదలవుతుంది, నీ సంఘము చిన్నాభిన్నం అయిపోతుంది. అసూయ పనులు ఉన్న వాళ్ళని ఏరేసేసేయి, అసూయ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్, అసూయ ఉంటే ఎంత ప్రమాదకరమైనదో వాళ్ళకు దేవుని లేఖనానుసారంగా బయలుపరచు, తెలియచేయి. ఆ సంఘంలో ఉన్నటువంటి అసూయ పనులను, సమాజంలో అసూయ పనులను, కుటుంబంలో ఉన్న అసూయ పనులను వాళ్ళకు వాక్య
వాక్యానుసారమైన నడవడికని నేర్పించు. వాళ్ళు బాగుపడేలాగా మనం నడిపించవలసిన మార్గం దైవజనులుగా మన మీద బాధ్యత ఉంది. కనుక అసూయ చేత నిండుకుంటే ఎక్కడ ఎలా జరుగుతుందో అవన్నీ మనకు బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నాయి. అంత మాత్రేనా, మన విశ్వాసానికి మూల కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారైన జీవితంలో కూడా. మత్తయి సువార్త 27:18 చూసినట్లయితే, ఇదిగో యేసు ప్రభువును అరెస్ట్ చేసినప్పుడు యూదులందరూ వచ్చి, ఆ నాయకులందరూ వచ్చి, యూదా నాయకులు, పెద్దలు, శాస్త్రులు, యాజకులు అందరూ వచ్చి యేసుక్రీస్తును వ్యతిరేకిస్తూ వాళ్ళు అసూయ చేత నిండిన వారై ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు పిలాత్ అన్నాడు, పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడిచిపెట్టే అవలో అనవాయితీ మనకుంది గనక నేను యేసు ప్రభును వదిలేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారంటే ఈ యూద నాయకులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, శాస్త్రులైన వాళ్ళు, యాజకులైన వాళ్ళందరూ ప్రజలను ఉసుకొలిపి మాకు యేసు వద్దు, మాకు బరబ్బా కావాలి అని కోరుకున్నారు. కారణం ఏంటి? అక్కడ కూడా అసూయ ఒక రవిడిని ఎన్నిక చేసుకుంటుంది. ఒక మార్గదర్శిని చూపించే మంచి మనిషిని, పాపలను క్షమించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారిని, రక్షకుడిని వదిలేసి ఆ లోకానుసారమైన ఒక గజ దొంగని, బరబ్బ అనేటువంటి ఒక మహా దుష్ట స్వభావం గల బలాత్కారుని సమాజం అసూయ చేత నిండుకున్నప్పుడు ఒక తప్పుడు మార్గంలో వెళ్ళేవాడిని ఎన్నిక చేసుకుంది. అసూయ ఎంతటి పొరపాటు నిర్ణయాలు తీసుకుంటుందో చూసారా? ఈరోజు నీ జీవితంలో అసూయ చేత నిండి ఉంటే నీ నిర్ణయాలన్నీ తప్పుగానే ఉంటాయి, నీ బ్రతకంతా అల్లకల్లోలంగానే ఉంటుంది, నీ కుటుంబం అంతా అలజడిగానే ఉంటుంది, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, అన్నీ ఉన్నాయనుకుంటావు కానీ ఉండాల్సిన అసలు ఉండాల్సిన సమాధానం ఉండదు, పరిశుద్ధాత్మదేవుని నడిపింపు ఉండదు, యేసు ప్రభువును ఆనందిస్తున్నా అసలే ఆలోచన నీలో ఉండదు. కనుక ఈ మాటలో మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, యేసు ప్రభువుని వ్యతిరేకించిన వాళ్ళు యూదులందరూ అసూయ చేత నింపబడి ఉన్నారు. పౌలు గారి విషయంలో అసూయపడ్డ యూదులందరూ కూడా, అంతకంతకు పౌలు ఆశీర్వదించబడుతూనే గొప్ప పరిచర్య చేయగలిగాడు. అందుకనే కొరింథీ రాష్ట్రం 11:11 పౌలు గారు అంటారు కదా, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. యేసు ప్రభువులాగా ఆయన నడుచుకుంటే మన అంటగింటే మనందరం ఏమనాలి, ఇదిగో యేసేలాగా మనందరం బ్రతకాలి అని అనుకుంటాం. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక భక్తుడు పౌలు గారే. అంతటి స్థాయి రావటానికి కారణం ఏంటంటే, తన మీద ఎంతమంది అయితే అసూయపడి అణగదొక్కాలనుకున్నారో యేసు ప్రభు వారు అంతకంతకి పౌలు గారిని ఇంకా ఆశీర్వదించాడు. అందుకనే సామెతల గ్రంథం 27 నకరి భాగంలో అంటే, అసూయ ఉన్నవాని ఎదుట ఎవరు నిలవగలుగుతాడు? అసూయ ఉన్నవాడి దగ్గర ఎవరు నిలబడలేడు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత, విశ్వాసం చేత ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం నడుచుకుంటూ వెళతారో, దేవుడు మెచ్చే విధమైన జీవితాన్ని జీవించగలుగుతారో, వాడు ఎంతటి అసూయపరుడి దగ్గర అయినా, ఎంతటి కలహాలు రేపేవాడి దగ్గర అయినా యేసు నామములాడు వర్ధిల్లుతాడు, దీవించబడతాడు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడు. అందుకనే అసూయ ఉండే చోట వాళ్ళకి అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఆత్మ నడిపింపు అంతకన్నా ఉండదు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు కానీ ఆశీర్వాదాలు పొందలేరు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, విశ్వాసం అంటారు, పొద్దులేసి బైబిల్ పట్టుకుని వెళ్తారు, కానీ లోపల అసూయ ఉండట కారణం చేత వీళ్ళ జీవితంలో శూన్యమే కనపడిపోతుంది. అందుకనే అసూయ కాకుండా ఆరోగ్యకరమైనటువంటి విషయంలో పోటీ పడదాం. అసూయ చేత ఎదుటివాన్ని జయించగలుగుదాం. గలతీ లక్షపత్రిక 5:26 వచ్చిన ప్రకారం, ఒకరి మీద ఒకరు వివాదము రేపకయు, ఒకరి ఎందు ఒకరు అసూయ పడకయు, వృధాది క్షేమ చేత ఏమి చేయకయు ఉందుమగాక అని రాశాడు. కనుక కలహాలొద్దు, అసూయ వద్దు, ఒకరి వందు ఒకరు మనం వృధాది చేయపడకూడదు. మొదటి పేతురు పత్రికలో 2:2 చూసినట్లయితే, సమస్తమైన దుష్టత్వమును, కపటమును, అసూయను, వేషధారణను, సువార్త దూషణ మాటలను మాని వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగుదము, కొత్తగా జన్మించిన శిష్యులాగా మనందరము ఉందుముగాక అని రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఈ భావన ఏంటి ఇక్కడ? మనం అన్ని మానేయాలి. నీలో దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, దూషణలు ఉండకూడదు, ఇవన్నీ మానేద్దాం. మానేసి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ప్రశాంతమైన మనసు చేత, విశ్వాసం చేత, బైబిల్ వాక్యాన్ని పఠించడం చేత, ప్రార్థన చేయటం చేత, ధ్యానం చేయటం చేత, ప్రభువుని మనం మరింతగా అత్తుకొని జీవించుట చేత వీటి నుంచి మనం విడుదల పొందుతాం. అందుకని అంటున్నా అంటే, వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగుదాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యమే మనకు గీటరాయి, వాక్యమే మనకు బేస్మెంటు, వాక్యమే మనకు పునాది. ఈ వాక్యం మీద మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి తప్ప ఇంకెక్కడ నీకు సాధ్యపడని సాధ్యపడదు. వాక్యము వినాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. రోమపత్రిక 10:17 అంటాడు కదా, వినటం వలన విశ్వాసము కలుగును. ఆ వినే విషయాలు ప్రభు యేసుక్రీస్తుని గురించే వినాలి.
వింటూ ఉంటే మనము ఇగో ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు, దుష్టత్వం నుంచి మా బయటకు పడతాం, కలహము నుంచి కపటము నుంచి బయటపడతాం, అసూయ నుంచి బయటపడతాం, వేషధారు నుంచి బయటపడతాం, సమస్తమైన దుష్టత్వంతో కూడిన మాటలను మనం విసర్జిస్తాం. వాక్యమును పాలవలన మనము రక్షణ విషయంలో ఎదుగుదాం. ఎలా ఉండాలట? కొత్తగా జన్మించిన శిష్యులాగా ఉంటాం. కొత్తగా జన్మించిన శిష్యు అంటే పిల్లవాడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ప్రశాంతమైన మనస్తత్వం వాడిది, వాడికి ఏ విధమైన అరమరకలు తెలియదు. చిన్నవాడు పెద్ద పెరుగుతూ ఉంటే కూడా చిన్నపిల్లల మనస్తత్వాన్ని పోలిన వాళ్ళంగా ఉండాలి మనం. ఏ విధమైన దుష్టత్వము, కలహాలు, అసూయలు మనలో ఉండకూడదు. చిన్నపిల్లల మనసు అప్పుడే జన్మించిన శిష్యులాగా మనం ఉండాలి అని ప్రభువారు మనకు బోధిస్తున్నారు. ఇంకా రోమీలకు రాసిన పత్రికలో 13:11 నుంచి ఈ రీతిగా రాయబడింది, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పనులు సమీపంగా ఉన్నది. కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను సమస్తమైన మత్తైనను లేకయు, కామ వికారము విలాసములైనను పోకిరి చేసలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభు యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి అని రాశాడు. ఇక్కడ పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలు నేర్పిస్తున్నాయి ఏంటంటే, ఇదిగో ఇంకా కాలము సమయం ఇంకా లేదు మనకి. రాత్రి పగలు గడిచిపోతుంది, రాత్రి సమీపిస్తుంది. కనుక మనం ఏం చేయాలంట, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపించింది, కనుక సమయం అయిపోతుంది. ఇంకా అనుకోమాకండి, మార్పు చెందుదాం, దైవత్వంలోకి ప్రయాణం చేద్దాం, విశ్వాసాల బలముగా నిలబడదాం, మనకున్న ప్రతి బలహీనతను వదిలిపెట్టుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు లేకుండా, కామ విలాసములు లేకోకుండా, పోకిరి చేష్టలు లేకోకుండా, కలహాలు లేకుండా, మత్సరము లేకుండా, పగటి పూట నడుచుకున్నట్లుగా మనందరము దేవుని వెలుగులో నడుచుకుందాం. రోమీలకు రాసిన పత్రికలో మనకు దేవుడు నేర్పిస్తున్న మాట పౌలు గారి ద్వారా, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొని శరీర క్రియలను నెరవేర్చు, ఈ లోకానుసారమైన ఆలోచనలన్నింటినీ పక్కన పెడదాం. ప్రభు రాకడ సమీపించింది, సూచనలు ఎన్నో కనపడుతున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ అసూయ అనేది మనిషికి ఎంతటి భయానకమైన దాని విషయం తెలియపరుస్తుందో ఒక చిన్న సందర్భం మీకు చెప్పాలి. ఒక ఊర్లో ఒక ఇద్దరు బద్ధ శత్రువులు ఉన్నారు. ఒకటికంటే ఒకటికి అస్సలు గిట్టదు. ఒకరోజున ఒకరు ఈ వద్దరు ఇద్దరిలో ఒకడు తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తపస్సు చేయటం ప్రారంభించిందని తెలిసిన రెండో వ్యక్తి కూడా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇద్దరికి ఇద్దరు భద్ర శత్రువులే. ఈ ఇద్దరు భద్ర శత్రువులు ఒకరికంటే ఒకరు పడదు, కానీ ఒకడు తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇది తపస్సు చేస్తున్నాడని రెండో వాడు కూడా ఏం చేశాడు, నేను తపస్సు చేస్తానని ఇద్దరు పోటాపోటీకి తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తున్న క్రమంలో కొంతకాలం గడిచిపోయింది. మొదటి వాడికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, నీ తపస్సుకు మెచ్చాను, ఏంటి నీకు కావాలని అడిగాడు. స్వామి, నేను తపస్సు చేస్తున్నాను, నాకు ప్రత్యక్షమైనందుకు నీకు వందనాలు. నాతో పాటు నాకు వ్యతిరేకమైనటువంటి ఇంకోటి కూడా తపస్సు చేస్తున్నాడు కదా, అది మీకు తెలుసు కదా, వాడికి ప్రత్యక్షమయ్యారని అడిగాడు. ఇంకా లేదు, అతను కూడా ప్రత్యక్షం అవుతాను అన్నాడు. అయితే మొదట ఆడికి ప్రత్యక్షమయ్యి వాడు ఏం కోరుకుంటాడో, ఆడు కోరుకున్న దానికి రెట్టింపు నాకు ఆశీర్వాదం దయచేయ అన్నాడు. అనగానే దేవుడు ఒప్పుకొని సరే అని రెండో వాడి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. రెండో వాడికి ప్రత్యక్షం అవగానే రెండో వాడిని అడిగాడు, అయ్యా ఏం కావాలి నీకు కోరుకో అన్నాడు. అనగానే ఆ రెండో వాడు కూడా అన్నాడు, అయ్యా నువ్వు మొదటి వాడి దగ్గరికి వెళ్ళొచ్చావా, ప్రత్యక్షమయ్యావా అంటే, అవును ప్రత్యక్షమయ్యాను అన్నాడు. అయితే ఆడు ఏం కోరుకున్నాడు అయ్యా అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు ఏం కోరుకుంటావో దానికి రెట్టింపు ఆశీర్వాదాలు వాడు కోరుకుంటానన్నాడు అని అన్నాడు దేవుడు. అప్పుడు ఈ రెండో వాడు ఏం చేశాడంటే, అలాగా అయితే నాకు ఒక కన్ను గుడ్డితనం కలిగజేసాను ఆయన, నాకు ఒక కన్ను చూపు లేకుండా చేసేయని అడిగాడు రెండో వాడు. సరే, ఎప్పుడైతే రెండో వాడు నాకు కంటి చూపు తీసేయమన్నాడు, ఒక కంటి చూపు తీసేయమన్నాడో దేవుడు తదాస్తు అన్నాడు. అన్న మరుక్షణమే మొదటి వాడికి రెండు కళ్ళు గుడ్డితనం వచ్చేసేసింది. దీంట్లో ఉన్న భావం ఏమనుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో స్వార్థం ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది. ఒకడంటే ఒకటి ఓరవలేక మొదటి వాడికి స్వార్థం, రెండో వాడికి స్వార్థం, వాడికి ఈర్ష, ఈడికి ఈర్ష, ఆడికి అసూయ, ఈడికి అసూయ. ఒకడు బాగుపడితే ఇంకోటి బాగుపడకూడదు. అందుకని ఇద్దరు ఇప్పుడు ఏమైపోయారు, ఇద్దరికి గుడ్డితనం వచ్చేసేసింది. అసూయ ఉన్నోడు వర్ధలడు ఎప్పుడు. ఎదుటివాడి మేలెంచాలి, ఎదుటివాడి
క్షేమాన్ని కోరుకోవాలి. మనకన్నాడు బాగా జీవిస్తే, మనకన్నాడు ఆయన ధనవంతుడైతే, మనకన్నా విశ్వాసులు బలంగా ఉంటే, మనకన్నా గొప్ప సేవ చేస్తే, మనకన్నా పెద్ద సేవకుడైతే, వాళ్ళని బట్టి దేవుని మనం సంతోషించి ప్రభా నాకన్నా గొప్ప ఆధిక్యతలు అతనికి ఇచ్చావు కనుక నీకు స్తోత్రం నాయనని చెప్పి వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళం ఉండాలి. కానీ మన జీవితం ఇలా ఉందని పక్కవాన్ని చూసుకొని మనం ఎప్పుడు పాడవకూడదు. మా అమ్మ నాకు చిన్న సామెత చెప్తా ఉండేది, తోటోడు తొడగోసుకున్నాడని నువ్వు మెడగోసుకోమాకరానా అని అంటూ నేను చదువుకునే కాలంలో పోటీతో చదువుకుంటూ ఉండేవాడిని. పక్కవాడిని చూసి పోటీతో చదివేవాడిని. రాత్రి పగలు చదవాలని గొప్ప ఉద్దేశంతో చదువుతుంటే మా అమ్మ సామెత చెప్తా ఉండేది, తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటే వాడిది పోయేది తొడముక్కే, మనది పోయేది ప్రాణం. కనుక పక్కవాడు అలా ఉన్నాడు నేను ఇలా ఉంటానని నువ్వు అనుకుంటే చివరికి నష్టం నీకే. అసూయపరుడు ఎప్పుడు వర్ధిల్లినట్టుగా బైబుల్లో ఎక్కడా లేదే అని బిడ్డలారు. కనుక ఈ సందర్భంగా మనందరూ నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణపాఠం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది లోకంలో ఉన్న కుళ్ళు కుతంత్రాన్ని సమస్తాన్ని ద్వేషాన్ని తీసివేసి తన పవిత్రమైన రక్తం చేత సంఘానికి కట్టాలని, సంఘాన్ని ఏర్పాటు చేయాలని, వధువు సంఘాన్ని ఒక పవిత్రమైన సంఘముగా చూడాలని యేసు ప్రభువారు తన రక్తాన్ని ఇచ్చి మనందరికీ ఆయన విమోచన కార్యాన్ని కలగజేశాడు. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ దొరికింది. పాప క్షమాపణ దొరికిన వాడికి ఇక అసూయ, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, ఓర్వలేనితనాలు ఇవన్నీ ఉంటే ఇంకా యేసుప్రభు వారు చేసిన త్యాగానికి ఫలితం ఏముంటుంది చెప్పండి? క్రైస్తవుడంటే సమాజాన్ని దీవించాలి, క్రైస్తవుడంటే సమాజ క్షేమం కొరకు, మేలు కొరకు ప్రాకులాడేవాడు. అందుకని సమాజ క్షేమం కొరకు ప్రాకులాడే క్రైస్తవుడికి అసూయ అనేది తగదు. యేసుప్రభు వారి జీవితంలో ఎక్కడ అసూయపడ్డట్టు కానీ, ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడినట్టు కానీ ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. కనుక ఈ వాక్యము ద్వారా వింటున్న నీవు దేవుని యొక్క విధానాల్లో ఎదగాలని, దేవుని యొక్క శుభాశిష్యుల్ని కలగాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభాశిష్యులు కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ప్రభు యేసు, నా మహిమ కొరకు అయన నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపచేయని, నీరు కట్టండి నాయన తండ్రి. భవిష్యత్తులో నీ వాక్యానుసారంగా వాళ్ళు కలగబడతానికి కృప దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని ఇంతవరకు నాకు సాయం చేసి నన్ను నిలబెట్టినందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసు ప్రభు దివ్య నామంలో అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృపా సమాధానములు మీకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.